Hi friends, welcome to our channel Knowledge Learning Mona. Like chendi, subscribe chendi, share chendi me friends ki. Yorana competitive exam ki prepare alaka share chendi. Valaki use aitundi, meeku use avutundi. Ippudu exam notification ledu kada ani chadavakunda unte evariki nashtam, meeke nashtam. Okay na? Next ippudu nenu ivvalu cheppukovey topic algebra. ఆల్జీబ్రాలోని సూత్రాలు చెప్తాయి. వీటి వల్లనే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ మనం సాల్వ్ చేయగలుగుతాం. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఎగ్జామ్లో వచ్చేటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఈ సూత్రాలు నేర్చుకోండి, ఇవి మ్యాక్సిమం ఎగ్జామ్లో వస్తాయి. వీటి వల్లనే మనం సాల్వ్ చేయగలుగుతాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్. ఇక్కడ భూములు సమానం, ఘాతాంకాలు వేరన్నమాట. ఇక్కడ ఇంటూ చేస్తున్నాం, భూములు సమానమైతే ఘాతాంకాలు, భూములు సమానమై ఘాతాంకాలు వేరు వేరు ఉండి మధ్యలో ఇంటూ ఉంటే అవి ఏం చేయాలంటే, ఇక్కడ భూమి ఏ కాబట్టి ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ఇంటూ వస్తే ఇక్కడ ఎమ్ ఎన్ ఏమవుతుందంటే ఎం ప్లస్ ఎన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇలాగే ఏం చేస్తున్నా, ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఏ పవర్ ఆఫ్ పి అన్నమాట. ఇక్కడ భూములు సమానం, ఈ మధ్యలో ఏమొచ్చింది ఇంటూ వచ్చింది అంటే మల్టిప్లికేషన్ వచ్చింది. అప్పుడు దీన్ని ఏం చేయాలని, ఇక్కడ పైన ఏమవుతుంది అవన్నీ యాడ్ అవుతాయని అంటే ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఏ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ ఏ పవర్ ఆఫ్ పి. ఇది ఒక ప్రాబ్లమ్ ఇక్కడ చెప్తే చూడండి, టూ పవర్ ఆఫ్ త్రీ ఇంటూ టూ పవర్ ఆఫ్ ఫోర్ ఇంటూ టూ పవర్ ఆఫ్ ఫైవ్. ఇక్కడ ఏమైంది, భూములన్నీ సమానమైనవి. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ భూమి ఇక్కడ ఇట్లనే తీసుకోవాలి, ఘాతాంకాలను యాడ్ చేయాలి అంటే పవర్స్ని యాడ్ చేయాలి. త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ అంటే టూ పవర్ ఆఫ్ ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్, నైన్ ప్లస్ త్రీ ట్వెల్వ్, టూ పవర్ ఆఫ్ నైన్ అన్నమాట. అలా అని ఇక్కడ ఇంటూ ఉందని టూ ఇంటూ టూ టూ ఇంటూ టూ ఇట్లా చేస్తే ప్రాబ్లం రాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏబి పవర్ ఆఫ్ ఎం అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ బి పవర్ ఆఫ్ ఎం. ఓకేనా, అంటే ఇప్పుడు దీన్ని ఎయిట్ పవర్ ఆఫ్ ఎం అనుకోండి, అంటే టూ ఇంటూ టూ పవర్ ఆఫ్ ఎం అంటే ఇప్పుడు చూడండి టూ ఇంటూ ఫోర్, టూ ఫోర్లా రెండు నాలుగు ఎనిమిది కదా, పవర్ ఆఫ్ ఎం ఉంది కదా, ఇట్లా విడి తీసుకొని రాసుకుంది. దీన్ని ఎట్లా చేసి టూ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఫోర్ పవర్ ఆఫ్ ఎం రాసుకోవచ్చు కదా. వీటి నుంచే ఎగ్జామ్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ అడుగుతారు, ఇవి గుర్తుంచుకుంటే వాటితో వస్తుంది. అక్కడ ఈజీ ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి కానీ మనం చేయలేకపోతాం. అంటే ఏ పవర్ ఆఫ్ ఏ ఇంటూ బి పవర్ ఆఫ్ ఎం, ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ బి పవర్ ఆఫ్ ఎం లెక్క విడి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్కడ ఏముంది, ఎంత్ రూట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ వన్ బై ఎన్ అని ఉంది, పవర్ ఆఫ్ వన్ బై ఎన్ ఉంది. ఇక్కడ దీన్ని ఎలా రాసుకుంటున్నాం అంటే ఇక్కడ టూ పవర్ ఆఫ్ ఇక్కడ ఇట్లా రూట్ అని ఉంది, ఇక్కడ ఎన్ అని ఉంది, ఎన్ లేకున్నా కానీ ఇట్లుంటే దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, టూ పవర్ ఆఫ్ వన్ బై ఎన్ ఇట్లా రాసుకోవచ్చు అన్నమాట. అంటే టూ ఇక్కడ. ఇక్కడ ఇంకోటి ఏమి ఇచ్చారు, ఎంత్ రూట్ ఆఫ్ ఏ బై బి, దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఎంత రూట్ ఆఫ్ ఏ బై ఎన్ రూట్ ఆఫ్ బి అంటే ఇగో ఎన్ రూట్ ఆఫ్ త్రీ బై ఫోర్ని ఏమని రాసుకోవచ్చు, అండర్ రూట్ ఆఫ్ త్రీ బై అండర్ రూట్ ఆఫ్ ఫోర్ అని రాసుకోవచ్చు కదండి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఏ పవర్ ఆఫ్ ఎం ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎన్ అంటే ఇక్కడ భూములు సమానమైతే ఘాతాంకాలు సమానం అని అన్నమాట. ఇది చాలా ఎగ్జామ్స్లో వస్తుంది, చాలా చాలా ఇంపార్టెంట్. అంటే టూ పవర్ ఆఫ్ ఎం ఈక్వల్ టూ పవర్ ఆఫ్ ఎన్, ఇక్కడ గుర్తుంచుకోండి, ఘాతాంకాలు సమానమైతే భూములు సమానం అవ్వవు, భూములు సమానమైతే అంటే కింద ఇవి సమానమైతేనే భూములు సమానమయ్యే ఛాన్స్ ఉందన్నమాట, ఇక్కడ ఎం పవర్ ఆఫ్ ఎన్ అయినప్పుడు అన్నమాట. నెక్స్ట్ ఎక్స్ పవర్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు వై అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఇంటూ వన్ బై పి అన్నమాట. అంటే ఇది ఇటువైపు వచ్చింది అనుకోండి, ఇటు ఇప్పుడు గుణిస్తే ఇది ఇటు గుణకారం ఇటు వస్తే ఏమవుతుంది, భాగహారం, భాగహారం ఇటుది ఇటు వస్తే ఏమవుతుంది, గుణకారం అవుతుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏ పవర్ ఆఫ్ మైనస్ ఎన్ ఈక్వల్ టు వన్ బై ఏ పవర్ ఆఫ్ ఎన్, ఇక్కడ మైనస్ ఇక్కడ ఉంది కదా, ఇది ఇటు వచ్చి కింద ఇక్కడ లవంలో ఉంది, ఇక్కడికి వచ్చేసరికి హారంలోకి వస్తుంది. అంటే లవంలో మైనస్ వచ్చేసి ఇక్కడ హారంలోకి వచ్చేసరికి ప్లస్ అవుతుంది, గుర్తుంచుకోండి. అది ఇక్కడ చూడండి, ఇక్కడ హారంలో మైనస్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసరికి లవంలో ప్లస్ అవుతుంది. ఇవి చాలా చాలా
హారంలో వచ్చేసరికి ప్లస్ అవుతుంది, గుర్తుంచుకోండి. అదే ఇక్కడ చూడండి, ఇక్కడ హారంలో మైనస్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసరికి లవంలో ప్లస్ అవుతుంది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, చిన్న చిన్న ట్రిక్సే గుర్తుంచుకుంటే మనకి ఎగ్జామ్లో 1 మార్క్ అస్సలు పోగొట్టుకోలేం, కంపల్సరీ 1 మార్క్ వస్తుంది. ఏ పవర్ ఏ 1 మార్క్ రావచ్చు, 2 మార్క్ రావచ్చు, జత పరిస్థితుల్లో రావచ్చు, ఎలా ఇస్తున్నారో మనకు తెలుస్తుంది. ఈ మధ్యలో జత పరిస్థితుల్లో ఇస్తే ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్. అదే భూములు సమానమైతే ఘాతాంకాలు సమానం అని చెప్పాను. ఇక్కడ చూడు అండి, అండర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి పవర్ ఆఫ్ ఎన్ ఉంది కదా, ఇక్కడ ఎన్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ ఎన్ రూట్ ఆఫ్ బి అని విడదీసుకోవచ్చు. ఇక్కడ ఎం రూట్ ఆఫ్ ఎన్ రూట్ ఆఫ్ ఏ ఉంది కదా, అయితే ఇక్కడ దీన్ని 1/a/mn రాసుకోవచ్చు అనమాట. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బిట్స్ నేర్చుకోండి. మళ్ళీ